ప్రతి చిత్రం ఆణిముత్యం, విశ్వనాథ్ ప్రతిభ అజరామరం. ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో పాటు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఆయన స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లే మండలంలోని పెద్ద పులివరు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతులకు జన్మించిన విశ్వనాథ్ సినీ రంగ జీవితం తొలుత ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా ప్రారంభమైంది. చెన్నైలోని ఒక సౌండ్ రికార్డిస్ట్గా కెరీర్ను ప్రారంభించి సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఏఎన్ఆర్ హీరోగా రూపొందించిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. తెలుగు చిత్ర పరిశ్రమకు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతిముత్యం లాంటి సినిమాలు ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో మణిరత్నాల్లాంటివిగా ఇప్పటికీ సినీ అభిమానులు చెప్పుకుంటుంటారు. శంకరాభరణం సినిమాకు జాతీయ పురస్కారంతో పాటు 70కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. భారతీయ సినిమాకు చేసిన సేవకుగాను విశ్వనాథ్కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించాయి. ఇవే కాకుండా 5 నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. విశ్వనాథ్కు 2 కుమారులు, 1 కూతురు ఉన్నారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో టాప్ 10 సినిమాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 1979లో విడుదలైన శంకరాభరణం సినిమా అప్పట్లో ప్రేక్షకుల మదిలో తిరుగులేని ముద్ర వేసింది. ఏమాత్రం కమర్షియల్ హంగులు లేకున్నా ఘన విజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. గోవాలో 2022 నవంబర్ 20 నుండి 28 వరకు జరిగిన 53వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ప్రత్యేక ప్రదర్శనకు శంకరాభరణం ఎంపికై అరుదైన గౌరవం పొందింది. విశ్వనాథ్కు అత్యంత గొప్ప పేరు తెచ్చిన సిరివెన్నెల సినిమాను 2 టాప్ 10 సినిమాగా చెప్పుకోవచ్చు. సిరివెన్నెల శాస్త్రీయ సంగీతం ప్రాధాన్యత ఉన్న సినిమా. ఈ సినిమాలో అన్ని పాటలు సీతారామశాస్త్రి రాశారు. ఆయనకు పాటల రచయితగా ఇదే మొదటి చిత్రం. సాగర సంగమం సినిమా ఆయన సినీ కెరీర్లో ఎప్పటికీ గొప్పగా నిలిచిపోతుంది. మ్యూజికల్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రంగా సాగర సంగమం ఎన్నో రికార్డ్స్ సాధించింది. 2 జాతీయ పురస్కారాలు, 6 నంది పురస్కారాలను గెలుచుకుంది. 1984లో ముంబైలో జరిగిన 10వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఎంపికైంది. ఈ సినిమా విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఈ సినిమాను 7.5 ఏళ్లపాటు ప్రదర్శించారు. శృతిలయలు సినిమా మ్యూజికల్ ఎంటర్టైనర్ చిత్రం, సంగీత అభిమానులను చక్కగా అలరించింది. స్వాతి కిరణం సినిమా ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. అప్పట్లో ఈ సినిమా చూసిన ఎంతో మంది ప్రేక్షకుల కళ్లల్లో నీటి తెరతో బయటకు వెళ్లిన సందర్భాలున్నాయి. అంతగా సెంటిమెంట్ను రగల్చింది. 1987లో ఆయన దర్శకత్వం వహించిన సూత్రధారులు సినిమా ప్రేక్షకాదరణ పొందింది. విశ్వనాథ్ సినిమాల్లో మరో గొప్ప చిత్రం స్వయం కృషి, 1987లో విడుదలైంది. మరో చిత్రం ఆపద్ బాంధవుడు, ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్ ఈ చిత్రం. విశ్వనాథ్ చేతుల మీదుగా జాలువారిన మరో చిత్రం స్వాతిముత్యం, ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్. మరో చిత్రం స్వర్ణకమలం, ఇది రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్. ఇలా చెప్పుకుంటూ పోతే కళా తపస్వి విశ్వనాథ్ తీసిన సినిమాలన్నింటినీ చెప్పుకోవాలి. ఏ సినిమా తక్కువ కాదు. ఆయన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా అశేష ప్రేక్షక జనం ఆదరిస్తూనే ఉన్నారు. అది విశ్వనాథ్ సినిమాల గొప్పతనం. దట్ ఈజ్ విశ్వనాథ్. అతి సామాన్యమైన కథనైనా అద్భుత ప్రతిభతో వెండితెర దృశ్యకావ్యంగా మలిచే అరుదైన దర్శకులు విశ్వనాథ్. ఆయన ఇక లేరని తెలిసి తెలుగు తల్లి విలపిస్తోంది.